రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కల్కి. ఈ సినిమాతో ప్రభాస్ విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. సినిమాకో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండియన్ సినిమాను తన యాక్టింగ్తో ముందుకు తీసుకెళ్తున్నాడు. మొదటగా పాన్ ఇండియన్ సినిమా తెలుగు నటుడు ప్రభాస్ నుంచే వచ్చింది ఆ సినిమానే బాహుబలి. ఈ సినిమా అప్పట్లో అన్ని ఇన్ని రికార్డ్స్ని బదులుకోవట్లేదు. ఏకంగా తెలుగు చరణ చిత్రంలో ఉన్న అన్ని రికార్డ్నెస్ని చెరిపేసి కొత్త రికార్డ్ని నెలకొల్పింది. ఇక అక్కడి నుండి మొదలైనటువంటి ప్రభాస్ ప్రయాణం అతడిని పాన్ వరల్డ్ స్టార్గా నిల్చోబెట్టింది. ఇక నెక్స్ట్ రాబోయే ప్రభాస్ సినిమాలు కూడా అలానే ఉండబోతున్నాయి. అందులో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ నలుమూలలా విడుదల చేయాలని సందీప్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం డైరెక్టర్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఎలాంటి నటీ నటులను తీసుకోవాలి అని తన యూనిట్తో కూడా సంప్రదింపులు చేస్తున్నాడు. ఇక ప్రభాస్కి ధీటుగా ఒక బలశాలి అయిన విలన్గా కూడా ఉండాలి, దానికోసమే సర్చింగ్ చేశారు. అందుకు సరైన విలన్ని పట్టుకొస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఆ విలన్ ఎవరో కాదు, కొరియన్ ఇండస్ట్రీ హీరో డాన్ లీ. డాన్ లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. దక్షిణ కొరియాతో పాటు హాలీవుడ్లో కూడా డాన్ లీ చాలా ఫేమస్. ముఖ్యంగా ఆయన నటించిన ది గ్యాంగ్స్టర్, ది కాప్, ది డెవిల్, అన్స్టాపబుల్, ది అవుట్లెస్ ఛాంపియన్, ట్రైన్ టు బూసన్, ఇలాంటి సినిమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్లో డాన్ లీ మాస్టర్స్ కావడంతో ఆయన చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్లు వేరే రేంజ్లో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్, విలన్, హీరోగా కూడా నటించారు. ఒకవేళ అనుకున్నట్లు అన్నీ జరిగితే స్పిరిట్ చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్ లీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎలా అయినా ఈ కాంబో సెట్ చేయాల్సిందే అంటూ సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. డాన్ లీ ప్రభాస్ మధ్య సరైన యాక్షన్ సీక్వెన్స్ పడితే టాలీవుడ్ టు హాలీవుడ్ థియేటర్లు తగలాడిపోవాల్సిందే అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి దీనిపై డాన్ లీ ఏమైనా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.